ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆవులు ఆవులు పోట్లాడుకుంటే లేగదూడలకి కాళ్ళిరిగిన చందంగా తయారైంది అమెరికాలో మొగుళ్ల మొగాళ్ల పరిస్థితి. ట్రంప్ విజయంతో వారికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టింది. ఇంతకీ ట్రంప్ విక్టరీకి మొగాళ్ల కడుపు మంటకి కారణం ఏంటన్నది తెలుసుకుందాం. చలో ఎందుకనో అమెరికా ఆడబిడ్డలకి ట్రంప్ గెలుపు అస్సలిష్టం లేదట. అయితే వారి ఆకాంక్షలకు భిన్నంగా అమెరికాలో ట్రంప్ గెలిచేశాడు. ఈ గెలుపు కారణంగా అచ్చం దక్షిణ కొరియా లాగే అమెరికాలో కూడా మగాళ్లకు పడకింటి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ భర్తలకు భార్యలు, ప్రియుడికి ప్రియురాళ్ళు దూరం అవుతున్నారు. నో ఎగ్స్ నో డేటింగ్ నో పిల్లలు అంటున్నారు అమెరికన్ మహిళలు. దీంతో మహారాజుల్లాగా ఫీల్ అయిపోయే మగరాయిలు విరహ వేదనను తట్టుకోలేకపోతున్నారు. అమెరికన్ యువతులు మగాళ్లను ఎలా దూరంగా ఉంచాలన్న దాని మీద సోషల్ మీడియాలో డిస్కషన్ల మీద డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా 4B ఉద్యమం నడపాల్సిందే అంటున్నారు. ఫోర్ బిలో మొదటి బి బియానే అంటే పురుషులతో డేటింగ్ కట్. రెండో బి ఏమో బిఎక్స్ అంటే లైంగిక వ్యవహారాలు కట్. మూడో బి వచ్చేసరికి బి హోన్ అంటే భిన్న లింగ వివాహం కట్. ఇక నాలుగో బి బ్యాచులర్ అంటే ప్రవాసాలు. ఇక నాలుగో బి బీచ్లన్స్ అంటే ప్రసవాలు గిసవాలు ఉండనే ఉండవు. ఈ జల్సాలన్నీ ఇక కట్ చేసి పారేయాలని అమెరికా లేడీస్లో 60% మంది డిసైడ్ అయిపోయారు. దక్షిణ కొరియాలో పాటించే ఈ 4B ఉద్యమం అమెరికాలో కూడా అలా పాకుతోంది. పెద్ద సంఖ్యలో అక్కడి లేడీస్ మగాళ్ళని దగ్గరకొచ్చారంటే మర్యాదగా ఉండదని సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఆన్లైన్ వేదికగా అమ్మాయిలు అక్క చెల్లెమ్మలు అందరూ 4B ఉద్యమంలో చేరండంటూ పిలుపునిచ్చేస్తున్నారు. వందలేళ్ల తర్వాత ఒక మహిళను అమెరికాకు అధ్యక్షురాలుగా చేసుకోవాలన్న అక్కడ ఆడాళ్ల కోరిక నెరవేరకపోవటం, తాను ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటిదాకా అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉన్న అబార్షన్ చేయించుకునే హక్కును రద్దు చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం పట్ల అమెరికా మహిళలు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ట్రంప్ విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే దక్షిణ కొరియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ 4B ఉద్యమం అమెరికాలోకి ఎంటర్ అయిందని వారు అంటున్నారు. మరి జరిగిందేదో జరిగిపోయిందని ఆడాళ్ళు తమ పట్టు విడుస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డౌట్గా మారిపోయింది. ఎక్కడవో ఇద్దరు మగ్గాళ్ళు తారసపడ్డా ఈ సమస్యే ప్రస్తావనకు వస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.